హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ స్పెషల్స్. చిన్నపిల్లలు బ్రెడ్తో చేసి ఎలాంటి స్నాక్స్ అయినా చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 4 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. 1 కప్పు షుగర్, 1 కప్పు పాలు, కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి. నేను ఇక్కడ ఈ 2 డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశానండి. మీరు కావాలంటే ఇక్కడ బాదంని కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం బ్రెడ్ సైడ్స్ ఉన్న బ్రౌన్ పాట్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని సైడ్స్ కూడా కట్ చేసేసుకోండి. ఈ విధంగా వరుసగా పెట్టుకుంటే ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు మీరు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు సగం ఫ్రై అయిన తర్వాతే కిస్మిస్ని యాడ్ చేసుకోండి, లేకపోతే కిస్మిస్ అనేది మాడిపోతుంది. ఈ విధంగా జీడిపప్పు అనేది సగం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో ఎన్ని బ్రెడ్ పీసెస్ పడితే అన్నింటిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. మీరు ఇక్కడ నెయ్యికి బదులు ఆయిల్ని కూడా యూస్ చేయొచ్చండి, కానీ నేతిలో ఫ్రై చేసుకుంటేనే బ్రెడ్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ 2 వైపులా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మీరు మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా నెయ్యిలోకి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ విధంగా పీసెస్ అన్ని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ మీద 1 కడాయి పెట్టుకుని 1 కప్పు షుగర్, 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ 4 బ్రెడ్ పీసెస్కి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకున్నాం. ఈ షుగర్ అంతా బాగా కరిగేలాగా గరిటెతో తిప్పుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ కరిగితే సరిపోతుందండి, మరి పాకం రావాల్సిన లేదు. ఈ విధంగా షుగర్ బాగా కరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. షుగర్ సిరప్ అంతా బ్రెడ్ పీసెస్ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ అనేవి షుగర్ సిరప్ని బాగా పీల్చుకుని సాఫ్ట్గా అయిన తర్వాత మనం గరిటెతో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో 1 కప్పు పాలను యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే ఇక్కడ కోవాని కూడా యాడ్ చేసుకోవచ్చండి, అప్పుడు హల్వా అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ చిటికెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేశానండి, మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. 1 నిమిషం పాటు కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1 బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.